ఫైబర్ గ్రిడ్ కుంభకోణం జరిగిందా లేదా, అబ్బెబ్బే కుంభకోణం ఎక్కడ జరిగింది ఇది అప్పుడు. సరే, దాని మీద స్టేలు ఇవన్నీ నడుస్తున్నాయి. అసలు ఫైబర్ గ్రిడ్ లో కుంభకోణమా కాదని సామాన్య పబ్లిక్ ఈజీగా అర్థం కావాలంటే, ఇంటింటికి 149 రూపాయలకి కేబుల్ కనెక్షన్ ప్లస్ ఇంటర్నెట్ ప్లస్ ఫోన్, ఈ మూడు ఇవ్వాలి అన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంకల్పం ప్రయోగాత్మకంగా రాష్ట్రానికి ఆనాడు 100 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చింది. మనందరం ఇప్పుడు కేబుల్కి 250-350 డబ్బులు కడుతున్నామా, లేదా 149 రూపాయలకి ఇంటర్నెట్ ఇవన్నీ వస్తున్నాయా? ఒక 500 నుంచి 800 దాకా, ఇంకా ఎక్కువ వాడేటువంటి వాళ్ళకి 1000 రూపాయల దాకా నెలకి ఇంటర్నెట్ కడుతున్నాం, అలాగే 250 నుంచి 350 రూపాయల దాకా కేబుల్కి కడుతున్నాం, ఫోన్ ద్వారా ఫోన్కి కడుతున్నాం. దెన్ మరి అది మనకు వచ్చినట్ట రానట్ట, అప్పుడు అది కుంభకోణమా లంబకోణమా, ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది, లేటెస్ట్ గా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 243 కోట్ల రూపాయల నిధులు అయితే డ్రా అయిపోయింది. ఆ దానికి గాను వివిధ ఎక్విప్మెంట్ వివిధ యూనివర్సిటీలకి వీటికి వచ్చినాయి. ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా గత 4 ఏళ్లలోను గత 5 ఏళ్లలోను ఇంజనీరింగ్ చదివినటువంటి వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నటువంటి అమీర్పేటకో ఎల్బీ నగర్ కో లేకపోతే కనుక JNTU దగ్గర ఉన్నటువంటి సంస్థలకు వెళ్ళి ట్రైనింగ్ అవుతున్నారా? ఇక్కడే తమ చదువుతున్నటువంటి కాలేజీలు తమ చదువుతున్నటువంటి యూనివర్సిటీల్లో సెటిల్ అయిపోయి డైరెక్ట్ గా ఉద్యోగాలు వచ్చేసినాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి. అక్కడికి వెళ్ళి చదువుతూ ఉంటే ఇక్కడ మరి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఎవరిచ్చినట్టు? మరి ఇక్కడ ఇచ్చేసినట్టుగా మన పేర్లతోనే ఈ డబ్బులు ఖర్చు అయ్యి, ఆ విద్యార్థుల పేర్లతోనే ఖర్చు అయ్యి. ఇవాళ డైరెక్ట్ గా తమ స్కిల్ తో లేదా అక్కడికి వెళ్ళి తమ స్కిల్ డెవలప్ చేసుకుని ఉద్యోగాలు సంపాదించుకున్నారు వాళ్ళు. అలా కాకుండా ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సపరేట్ గా ఈ ఎక్విప్మెంట్ తో ఎవరన్నా ట్రైనింగ్ ఇచ్చారు, ఇస్తే దెన్ కరెక్ట్ చేసినట్టు ప్రభుత్వం. ఆ ఎక్విప్మెంట్ అంతా ఎక్కడ ఉందనేటువంటి చెప్పడం. అదే టీచర్ల ఫ్యాకల్టీ ట్రైనింగ్ అంటే కనుక కామన్ గా కాలేజీలో జరిగేటువంటి ఎక్విప్మెంట్ పరంగా ఇచ్చినటువంటిది ఏంటి అంటే లేదు అన్నటువంటి. ఈవెన్ GST కూడా బిల్లులు తీసుకోకుండానే అంటే కొనకుండానే బిల్లులు క్లెయిమ్ చేసినటువంటి ఇష్యూ కూడా చర్చకొచ్చినటువంటి సందర్భం. ఇప్పుడు ఆ వ్యవహారంలో నిజాలు నిగ్గు తేలుతుందా లేకపోతే స్టే వస్తుందా? అంటే కోర్టులు వేస్తారు కాబట్టి ఆల్రెడీ బెయిల్ ముందస్తు బెయిల్కి ఒకళ్ళు వీళ్ళు వేశారు కాబట్టి విచారణ స్టే వస్తుందనేది చూడాల్సింది.